ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీ వారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నర్మదా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. అలాగే శుక్రమోచమి, గురుమోచమి కూడా కొనసాగుతోంది. కాబట్టి శుభకార్యాలకి పనికిరానటువంటి రోజులు ఇవి. మరో ప్రత్యేకత, ఈరోజు నుంచి వైశాఖ మాస ప్రారంభం. దీని ప్రత్యేకత, విశిష్టత, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, ఉదయం 7:09 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ విదియ, నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 1:06 వరకు ఉంది. అనంతరం నక్షత్రం రోహిణి, రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం కూడా వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహుబుధుల సంచారం మీనక్షేత్రంలో బుధుడికి నీచస్థితి, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో రవికి ఉచ్చస్థితి. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆటంకాలు అధిగమించగలుగుతారు. జాప్యాలు, విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలు, ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యలో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసికట్టుగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యయంతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. న్యాయవాది వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. సామూహిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక వృద్ధిలో మెరుగైనటువంటి అవకాశాలు, చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా విద్యలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. శుభవార్తలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి స్ఫూర్తిని పెంచుతాయి. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి న్యాయపాత వృత్తి వారికి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి, నేర్పుతో నైపుణ్యంతో అపజయాలు జయించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి కాలయాపన వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. న్యాయపాత వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి సంకటంగా మారుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దక్కుతాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయపాత వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు, విఘ్నాలు వంటి వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఉద్యోగ వ్యవహారాల్లో ఓర్పుతో కూడిన సంభాషణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. విద్యార్థులకి అవరోధాలు విద్యాపరంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా ఏర్పడతాయి, విస్మయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మంచి కార్యక్రమాలు శీఘ్రగతిని కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం.
చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. అభివృద్ధి ఆర్థిక పరంగా సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత అభివృద్ధికి దోహదపడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆలోచన విధానంలో మార్పుల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పైచేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభకార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సందేహాత్మకంగా మారి తర్వాత సమస్యలుగా మారతాయి. శ్రమ అధికమవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ మానసిక ఆందోళన సమాంతరంగా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక చిక్కులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఉల్లాసం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు కూడా జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు. న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర పరిస్థితులు, గృహరీత్యా చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి విధి విధానాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాల్ని కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. వైశాఖ మాసం సందర్భంగా త్రికాలములలో తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణంలో వర్ణించారు. అలాగే ఈశ్వరుణ్ణి ఈ మాసంలో ఆవు నెయ్యితో అభిషేకించి తెల్లటి మందార పూలతో పూజిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణంలో వర్ణించారు. అలాగే అక్షయ తృతీయ నాడు నీటితో నిండిన కుండ, గోధుమలు, శనగలు దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణ వచనం. అక్షయ తృతీయ నాడు నరసింహస్వామిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసినా, శ్రవణం చేసినా, 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. మహావైశాఖి రోజు సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో గోదానం, భూదానం చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. మహావైశాఖి సందర్భంగా రావి చెట్టుని, తులసి మొక్కను పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే దశమి తిథి నాడు హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ ఆలయ దర్శనం చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరుధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది.